సేవకుల హక్కులు. ఆనాడు బానిసలు ఉండేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి యొక్క కాలాన్ని మీరు చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం వారి కంటే పూర్వం అరబ్ దేశం ఎలా ఉండేదంటే, యుద్ధాలలో విజయం సాధించినటువంటి వారు ఆ యొక్క విజేతలు పరాజితులను బానిసలుగా చేసుకొని వారిని జంతువుల కంటే హీనంగా వారిని హింసిస్తూ వారితో వెట్టి చాకిరీ చేయించేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు వచ్చినప్పుడు ఈ బానిసత్వాన్ని నెమ్మది నెమ్మదిగా కూకటి వేలతో పెగిలించి వేసి చివరికి బానిసత్వాన్ని పూర్తిగా నిర్మూలించారు. ఈరోజు ప్రపంచ దేశాలలో బానిసత్వం లేదంటే అది నేటికి 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు వారు చెప్పినటువంటి విషయమే. ఆనాడు ఎలా ఉండేదంటే, మరి అది అరబ్ దేశమైనా ఇరాన్ అయినా యూరప్ అయినా బానిసత్వంలో ప్రజలు ఎలా ఉండేవారంటే, ఐరోపాలో పెద్ద పెద్ద స్టేడియంస్ ఉండేవి. ఎవరైతే యుద్ధంలో పట్టుబడినటువంటి యుద్ధంలో చేజిక్కినటువంటి ఖైదీలు ఎవరైతే ఉన్నారో వారిని బానిసలుగా వారు తీసుకొచ్చి ఏం చేశారు అంటే, ఐరోపాలో పెద్ద పెద్ద స్టేడియంస్ ఉండేవి, అక్కడ సయాఫీ పేరు మీద ఒక క్రీడ జరిగేది. బానిసలకు మరియు క్రూర మృగాలకు పోటీ పెట్టి, బానిసలు క్రూర మృగాలకు పోటీ పెట్టి బానిసలు చనిపోతే అదొక తమాషాగా చూసేవారు. అలాంటి దుస్థితి ఆనాడు ఉండేది. అరబ్ దేశంలో కూడా బానిసలను చాలా హీనంగా చూసి పెంపుడు జంతువుకు ఇచ్చేటటువంటి గౌరవం కూడా ఇచ్చేవారు కాదు. అలాంటి సందర్భంలో ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఎవరైనా వ్యక్తులు ప్రవక్త వారి వద్దకు వచ్చి, అయ్యా ఓ ప్రవక్త నాతో ఈ తప్పు జరిగిపోయిందంటే, ప్రవక్త వారు అనేవారు, నీ తప్పుకి పరిహారంగా ప్రక్షాళన జరగాలి అంటే ఒక బానిసను నువ్వు విడుదల చేయి అని ప్రవక్త వారు ప్రోత్సహిస్తూ నెమ్మది నెమ్మదిగా పూర్తి బానిసత్వాన్నే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు వారు అరబ్ దేశం నుండి నిర్మూలించారు. అప్పుడు ఆ సందర్భంగా ప్రవక్త చెప్పాడు, జాగ్రత్తగా వినండి, బానిసల హక్కులు కూడా ఉంటాయి. బానిసల ప్రాథమిక హక్కు ఏమిటంటే, వారికి అన్న పానీయాలు వారికి ఇవ్వాలి. అదేవిధంగా శక్తికి మించిన భారాన్ని వారిపై మీరు మోపకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు ఆనాడు బానిసల హక్కులు తెలియజేస్తూ చివరికి ఆయన వద్ద ఉన్నటువంటి ఒక బానిసని జైద్ బిన్ హారిసా రదిల్లాహు అన్హు వారిని ఆయన విడుదల చేశారు. ఇంకా ప్రవక్త వారి కాలంలో తన శిష్యులకు ఆయన చెప్పారు, ఎవరి వద్దనైతే ధనముందో ఆ ధనాన్ని చెల్లించి బానిసత్వం నుండి విముక్తి విడుదల చేయించే ప్రయత్నాలు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.